మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో దారుణం జరిగింది. కన్న కూతురు ప్రేమకు అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతెరిచింది ఓ భార్య. చిన్న ఆంజనేయులు భాగ్యలక్ష్మి దంపతుల కూతురు అంజలి పాండు అనే వ్యక్తిని ప్రేమించింది. వీరి ప్రేమను ఆంజనేయులు అంగీకరించకపోగా కూతురుతో చెడుగా ప్రవర్తించాడు. దీంతో కోపం తెచ్చుకున్న భాగ్యలక్ష్మి ముగ్గురు వ్యక్తులను సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. 3 డేస్ బ్యాక్ జడ్చర్ల పట్టణానికి సమీపంలో ఉన్న రాజీవ్నగర్ జరిగిన నడిపి ఆంజనేయుల మర్డర్ కేసులో తన బిడ్డ యొక్క ప్రేమ వ్యవహారంలో అడ్డు చేయటమే కాకుండా తనతోటి కూడా తన బిడ్డతోటి అసభ్యకరంగా బిహేవ్ చేసాడన్న దాని మీద కోపం పెంచుకొని తన భార్యనే తన ఇంటి పక్కన ఉన్న మైసమ్మ నర్సమ్మ అలియాస్ ప్రతాప్ సింగ్ ముత్యాలమ్మతోటి 3 మేకలు సుపారీగా ఇస్తానని ఆచిచూపి వాళ్ళతోటి మర్డర్ చేయించినట్టుగా మా పరిశోధన జరిగింది తెలిసింది. వాళ్ళ ముగ్గురిని అదేవిధంగా తన మర్డర్కి ప్లాన్ చేసిన తన భార్యని కూడా రిమాండ్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ముఖ్యంగా ఆ పాప ఎవరైతే వాళ్ళ బిడ్డందో సోషల్ మీడియాలో పరిచయమైన ఆమె యొక్క ప్రేమికుడితో ఫోన్ మాట్లాడుతున్నందులో ఈ యొక్క మర్డర్కి కారణమైంది. ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోవాల్సిందంటే సోషల్ మీడియాలో సాధ్యమైనంత వరకు దాంట్లో యూజ్ చేయకుండా దాన్ని ఉపయోగించకుండా ఉండే విధంగా ఉండాలని స్టూడెంట్స్కి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దానివలన వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా అనుకోకుండా విక్టిమ్స్గా కానీ కొంతమంది అక్యూడ్గా కానీ మిగులుతున్నారు. యువత ఎంతవరకు సోషల్ మీడియాకి దూరంగా ఉంటే సమాజంలో వాళ్ళకి అంత మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాం.